తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవలే రాజమహేంద్రవరం కేంద్రంగా జరుగుతున్న నేర ఘటనలు వరుస రౌడీ షీటర్ల హత్యల నేపథ్యంలో శాంతి భద్రతలపై ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ లతా మాధురి నగరంలో శాంతి భద్రతలపై తీసుకుంటున్న చర్యల గురించి 19 న్యూస్ రీజనల్ బ్యూరో చేరుకూరి అనిల్ కుమార్తో ముచ్చటించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచి వారి మీద పీడీ యాక్ట్ మరియు బైండ్ ఓవర్ ద్వారా రిమాండ్కు పంపి కౌన్సిలింగ్ ద్వారా पुनरावृतम का चूस्तामनी नगर शांति भद्रतल परिरक्षण ध्येयंगा पोलीस शाख पनिचेस्तुंदनी प्रजलु एटुवंटि भयांदोलनलु कानवसरं लेदनि एएसपी लता माधुरी तेलिपारु. तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरं जिल्ला पोलीस कार्यालयंलो फस्ट आफ् आल् गत संवत्सर कालंगा कोविड महामारी प्रपंचानि मोत्तं ओपेस्तुन्न तरुणंलो तम प्राण सहित त्यग्चि फ्रंट वारियर्स पोलीस शाख अच्छी सेव मे फस्ट आफ् आल इकड़ पोलीस शाख प्रजा प्राणाल तो वारी कुटाल सहित कापड़क विधु निर्वहित चला अभिनंदनीय. फस्ट आफ् आल शाख अच्छी सेवल की चला कंग्राचुलेषन नाइन अलागे ప్రస్తుతం రాజమహేంద్రవరంలో గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ తర్వాత తరహాలో కొంత నేర సంస్కృతి కలిగినటువంటి యువత ప్రధానంగా బేడి బ్యాచ్ లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని ఆగరాలు అవి తీవ్రంగా అంటే హత్యలకు సైతం దారి తీస్తున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రధానంగా గత డిసెంబర్ 31 రాత్రి నుండి కేవలం 30 రోజుల వ్యవధిలో కొన్ని అసాంఘిక శక్తుల ఆర్థిక లావాదేవీలు ఆధిపత్య పోరు నేపథ్యంలో ఇటువంటి బ్లేడ్ బ్యాచ్ల మధ్య జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఆధిపత్య పోరు వీటి ద్వారా 3 వరుస మర్డర్ కేసులు జరగటం అనేది రౌడీషీటర్లలో కొంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం సిటీ అడిషనల్ ఎస్పీ లతా మాధురి గారితో దీనికి సంబంధించినటువంటి వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గత ఒక మంత్ గా కొన్ని మర్డర్స్ జరిగాయి, అవన్నీ బ్లేడ్ బ్యాచ్ మనం ఆపాదించలేము. అవి ఆర్థిక లావాదేవీలతో అందులో చనిపోయిన 2 మర్డర్స్లోనే ఇద్దరు రౌడీ షీటర్సే చనిపోయారు. ఆర్థిక లావాదేవీలు మరి వర్కపోరు దాని కారణంగా చనిపోవడం జరిగిందండి. కానీ ఓవరాల్గా మేము పీడీ యాక్ట్ కూడా నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ వాటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మేము పీడీ యాక్ట్ కేసెస్ పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ ముగ్గురు మీద పీడీ యాక్ట్ ఉంది, ప్లస్ ఇంకా ఒక 7 ప్రపోజల్స్ కలెక్టర్ గారికి కూడా పంపించాము పీడీ యాక్ట్ ప్రపోజల్స్. అట్లాగే 399 అటెంప్ట్ డెకార్టీ కేసెస్లో కూడా చాలామంది రౌడీ షీట్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అప్రోప్రియేట్ కేసెస్లో మేము రిమాండ్ చేయడం జరిగింది. మరి ఎవ్రీ సండే సాటర్డే అండ్ సండే ఈ రౌడీస్ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నామండి. మన పోలీస్ తరఫు నుంచి ఎటువంటి అలసత్వం అయితే ఇందులో లేదు. ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అదే ప్రకారం మేము రెస్పాండ్ అవుతున్నాము. సకాలంలో కూడా వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది ఎవరైతే బాధ్యులు ఉన్నారు. సో లా అండ్ ఆర్డర్ అయితే కంట్రోల్లోనే ఉంది. గత 3 నెలల క్రితం రైల్వే స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక చిన్న ఇష్యూ గురించి స్వయంగా డీజీపీ గారు కేవీ మోహన్ రావు గారు రాజమండ్రి రావడం జరుగుతుంది ఏజీ గారు. ఆ తర్వాతే అంటే ఆ రోజు రాజు ఒకసారి వచ్చినప్పుడు చెప్పిన మాట, రాజమండ్రిలో ఇటువంటి ఇష్యూస్ జరగకుండా మేము ప్రత్యేకించి చర్యలు తీసుకుంటున్నాము, దీనికంటూ ఒక ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ, ఇటువంటివి పునరావృతం కాకుండా ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికతో చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ డీఐజీ గారు వచ్చి వెళ్ళిన తర్వాతనే ఈ 3 ఇన్సిడెంట్లు జరగడం అనేది కొంత ప్రజల్లో ఒక అసంతృప్తి భయాందోళన వాతావరణం కలిగిస్తుంది. ఈ 3 ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత మీరు ఏ విధంగా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు, ఇలాంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఏ విధంగా ఉంటున్నారు? ప్రత్యేకమైన చర్యలు అంటే పోలీసింగ్ రిస్ట్రిక్ట్ చేశామండి. మా
విజిబుల్ పోలీసింగ్ టైంలో కానీ అదర్ టైమ్స్లో కానీ ఎక్కువ మ్యాక్సిమం విజిబుల్గా ఉంటూ బయట మూవ్ అవుతూ అట్లాగనే రౌడీస్ కౌన్సిలింగ్ ఎవరైతే బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నారు గ్రేట్ బ్యాచ్ అని అన్నారు మీరు రౌడీస్ కానీ సస్పెక్ట్స్ కానీ వీళ్ళందరి కౌన్సిలింగ్ కూడా మేము ఇంటెన్సిఫై చేశాము ఈ చర్యలతో అట్లాగనే షీటింగ్ కూడా మేము స్టార్ట్ చేశాము ఈ టీజర్స్ గురించి కానీ మహిళా టీంలు కూడా మేము పెట్టాము సార్ సలహా ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు రెస్పాన్స్ కూడా మేము ఇమీడియట్గా చేస్తున్నాము కాబట్టి ఇందులో ఎటువంటి స్లాక్నెస్ అయితే లేదండి కట్టుదిట్టమైన చర్యలు మేము చెప్పండి ప్రస్తుతం రాజమండ్రిలో ఇటువంటి నేరగట్టలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో అంటే కూడా ఇప్పుడు మెరుగైనటువంటి ఇంకా కొత్త టీంలను ఫామ్ చేసి ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి ఇటువంటి నేరగట్టలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ప్రత్యేకమైన పోలీసుల వ్యవస్థతో ముందుకు పెడుతున్నామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ లతా మోహన్ గారు 19 న్యూస్ తెలిపారు.